హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ ప్రభు యూట్యూబ్ ఛానల్. సో నేను మీకు చాలా ముఖ్యమైన సర్వే అయితే మీ ముందర ఉంచబోతున్నాను ఈ పట్టు. సో అదే చిత్తూరు జిల్లా సర్వే అన్నమాట, అంటే చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా. సో ఆయన అక్కడి నుంచే కుప్పం నుంచి పోటీ చేస్తారు. ఇక్కడ 2024లో ఏ పార్టీ ఏ నియోజకవర్గాన్ని సొంతం చేసుకోబోతుందో అన్నది సుత్తు లేకుండా సోది లేకుండా డైరెక్ట్ గా నేను మీ ముందర ఉంచుతాను. అంతేకాదు ఎవరు ఎంత మెజారిటీతో గెలుస్తారో అన్నదాన్ని కూడా నేను మీకు ముఖ్యంగా అన్ని నియోజకవర్గాల్లోనూ చెప్తాను. సో ఓవరాల్ గా మనం చిత్తూరు డిస్టిక్ ని మనం చూసుకుంటే మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఫస్ట్ది చిత్తూరు, గంగాధర్ నెల్లూరు, కుప్పం, నగరి, పల్మనేర్, పుంగనూర్ అండ్ పూతలపట్టు అన్నమాట. సో ఇక్కడ నేను మొత్తం మీ ముందర రెండు రకాల విశ్లేషణలు అయితే ఉంచబోతున్నాను. అంటే ఏ పార్టీ ఆ పార్టీ ఇండివిజువల్గా పోటీ చేస్తే, అంటే ఏంటి అంటే ఎవరు ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా పోటీ చేస్తే రిజల్ట్ ఎలా ఉండబోతుంది, అంటే ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతుందో అన్నది ఒక విశ్లేషణ అయితే, ఇక రెండో విశ్లేషణ బీజేపీ, టీడీపీ అలాగే జనసేన పార్టీ కలిపి పోటీ చేస్తే అప్పుడు రిజల్ట్ ఎలా ఉండబోతుంది, అంటే ఏ ఏ పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయన్నది నేను మీ ముందర పూర్తి డీటెయిల్స్తో అయితే ఉంచుతాను. సో ఇక్కడ నేను మొదటిగా ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్గా పోటీ చేస్తే ఎవరు ఏ ఏ సీట్లు గెలుచుకుంటారు, ఎంత మెజారిటీతో గెలుచుకుంటారు అన్న దాని మీద ఫస్ట్ నేను విశ్లేషణ అయితే మీ ముందర ఉంచుతున్నాను. సో మొదటిగా చిత్తూరులో చిత్తూరు నియోజకవర్గం అన్నమాట. ఇక్కడ ఇండివిజువల్గా పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ కంటాపదంగా అది నెగ్గేస్తుంది అనే చెప్పుకోవాలి. అంతేకాదు తక్కువ మెజారిటీతో అయితే కాదు, 45,000 నుంచి 50,000 మెజారిటీతో వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేసిన అభ్యర్థి పూర్తి విజయాన్ని అయితే సంపాదించుకున్నాడు అనేది తెలుస్తుంది. అండ్ ఇంకా మనం నెక్స్ట్ చూసినైతే గంగాధర్ నెల్లూరు. ఈ గంగాధర్ నెల్లూరులో కూడా అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ గెలిచే ఛాన్సే కనిపించట్లేదు. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 45,000 నుంచి 50,000 మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయడంకా మోగిస్తాడని అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ కుప్పం, ఇక్కడి నుంచే మన చంద్రబాబు నాయుడు గారు అయితే పోటీ చేస్తారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు అవ్వచ్చు, అన్నిటి విధంగా కూడా ఆయన ఇక్కడి నుంచే పోటీ చేస్తారు కుప్పం నుంచి. ఈయన్ని మనం గ్రాఫ్ చూసుకుంటూ ఉంటే 2004 నుంచి స్లోగా డిక్రీజ్ అవుతూ వస్తుంది. లాస్ట్ టైం నాకు తెలిసి 30,000 మెజారిటీ దాకా వచ్చింది. ఆ 30,000 మెజారిటీ కాస్త ఈ పట్టు ఇంకా తగ్గి నాకు తెలిసి వైసీపీ వాళ్ళందరూ కలిపి దాన్ని ఒక 23,000 మెజారిటీకి అయితే తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏమో అన్ని పరిస్థితులు చూస్తే అట్లానే కనిపిస్తుంది. ఆయన గెలవడం అయితే కన్ఫర్మ్ కానీ మెజారిటీ మాత్రం చాలా భారీగా తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. సో చిత్తూరు డిస్టిక్లో కుప్పం నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు అయితే గెలిచే అవకాశాలే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే నగరి. సో ఈ నగరి అన్న మనం పేరు వినగానే మనకు గుర్తొచ్చేది రోజా. లాస్ట్ టైం 2,700 ఓట్ల మెజారిటీతోనే చాలా తక్కువ మెజారిటీతో గెలిచారు. బట్ ఈ పట్టు దానిని కొంచెం పెంచుకుని, అంటే ఎక్కువ మెజారిటీ కాకపోయినా ఒక 10,000 నుంచి 15,000 మెజారిటీ సంపాదించుకుని వైఎస్ఆర్సీపీ అభ్యర్థే గెలుపొందుతారు అని రిపోర్ట్స్ అయితే తెలుపుతున్నాయి. సో ఇక్కడ పూర్తి విజయం నగరిలో వైఎస్ఆర్సీపీకే ఉంటుంది. ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే పల్మనేరు. పల్మనేరులో కూడా ఎలాంటి డౌట్ లేకుండా అసలు టీడీపీ కొంచెం కూడా పనిచేయదు ఇక్కడ. ఎందుకు అంటే పల్మనేరులో కూడా ఆల్మోస్ట్ 45,000 నుంచి 50,000 మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థే ఘంటాపథంగా నెగ్గుతున్నారని కూడా అందరూ అనుకుంటున్నారు. ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే పుంగనూరు అనమాట. పుంగనూరులో కూడా ఎలాంటి అది లేదు. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీనే పూర్తి మెజారిటీతో, అంటే ఒక 45,000 నుంచి 50,000 మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థే గెలుపొందుతారని కూడా అందరూ చెప్పుకుంటున్నారు ఇక్కడ. అండ్ అదే మా అనాలిసిస్లో కూడా అయితే తేలుతుంది. అండ్ ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే పూతలపట్టు. పూతలపట్టులో కూడా ఇక్కడ కూడా పెద్దగా టీడీపీ ప్రభావం అయితే ఏమీ కనిపించట్లేదు. ఎందుకంటే అసలు టీడీపీ అసలు యాక్టివ్లో కూడా లేదని ఇక్కడ తెలుస్తుంది మనకి. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ మనకి 40,000 నుంచి 50,000 మెజారిటీలో వైఎస్ఆర్సీపీనే గెలుస్తుంది. ఇక మనం ఓవరాల్గా చిత్తూరు డిస్టిక్ను చూసుకుంటే చిత్తూరు డిస్టిక్లో చంద్రబాబు నాయుడు గారు తప్ప మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా వైఎస్ఆర్సీపీనే గెలుస్తారు. అండ్ ఇంకొక విషయం ఏమిటి అంటే ఇక్కడ మనకి ఇప్పుడు దాకా ఉన్న దాని ప్రకారం ఈయన చంద్రబాబు నాయుడు గారి మెజారిటీ కూడా తగ్గే అవకాశాలే కనిపిస్తున్నాయి తప్పించి ఇంకా ఆయనది కూడా ఎక్కువ ప్రభావం అయితే చూపించట్లేదు ఇక్కడ ఇండివిజువల్గా పోటీ చేసినప్పుడు. ఇంకా మనం నెక్స్ట్
ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ కలిపి పోటీ చేస్తే రిజల్ట్ ఎలా ఉండబోతుంది అన్న దాని మీద కూడా నేను మీకు పూర్తి విశ్లేషణ అయితే ఇక్కడ నుంచి చెప్పే దాంట్లో చూస్తాను మీకు. సో ఫస్ట్ గా చిత్తూరు డిస్టిక్ చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిపి పోటీ చేసిన గంటాపదంగా వైఎస్ఆర్ సిబిఐ అభ్యర్థి 45,000 అట్లీస్ట్ మెజారిటీతో గెలిపెందుతారని అయితే మా యొక్క అనాలిసిస్ లో అయితే తెలుస్తుంది. ఇంకా మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే గంగాధర్ నెల్లూరు, ఇక్కడ కూడా ఆయన జనసేన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కలిపి పోటీ చేసినా గానీ ఈ ప్రభంజనాన్ని అయితే ఆపలేకపోతున్నారు. ఇక్కడ కూడా 45,000 మెజారిటీతో వైఎస్ఆర్ సిపినే గెలిచే అవకాశాలు చాలా డంకాబదంగా కనిపిస్తున్నాయి ఇక్కడ కూడాని. ఇక నెక్స్ట్ మనం కుప్పంలో చూసుకుంటే కుప్పంలో బహుశా టీడీపీ గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి, బట్ మెజారిటీ కొంచెం ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీకి జనసేనతో పొత్తు పెట్టుకుంటే. అండ్ ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే నగరి నియోజకవర్గంలో ఒకవేళ తెలుగుదేశం జనసేన కలిపి పోటీ పెట్టుకుంటే మనకి ఇండివిజువల్ గా పోటీ చేస్తే ఒక 15,000 మెజారిటీ దాకా వచ్చారు రోజా గారికి, బట్ ఇక్కడ నగరంలో దీని ప్రభావం కొంచెం అయితే ఎక్కువగానే ఉంటుంది. ఒక 5,000 మెజారిటీతో రోజా గారు గెలుపొందే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఇక్కడ కూడా మళ్ళీ టీడీపీ గెలిచే అవకాశాలు అయితే ఏం కనిపించట్లేదు. ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే పలమనేరులో కూడా వీళ్ళ ప్రభావం అనేది పెద్దగా ఏం కనిపించట్లేదు. ఇద్దరు కలిపి పోటీ చేస్తే ఆయన మెజారిటీ అయితే తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్సిపి అభ్యర్థి మెజారిటీ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి, బట్ మెజారిటీ ఏం భారీ ఎత్తులో తగ్గే అవకాశాలు ఏం లేదు. ఇండివిజువల్ గా పోటీ చేస్తే 45,000 నుంచి 50,000 మెజారిటీ ఉన్నది, ఇక్కడ ఒక 30,000 మెజారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది పలమనేరులో. ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే పుంగనూరు అనమాట. సో పుంగనూరులో కూడా మనకి టీడీపీ అసలు ప్రభావం అయితే ఏం కనిపించట్లేదు. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఒక 30,000 నుంచి 40,000 మెజారిటీతో వైఎస్ఆర్సిపి అభ్యర్థి గెలుపొందే అవకాశాలు అయితే కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే పూతలపట్టు. సో పూతలపట్టులో కూడా అసలు టీడీపీ ప్రభంజనం ఎక్కడ ఏమీ చిత్తూరు డిస్టిక్ లో నాకైతే ఏం కనిపించట్లేదు. టీడీపీ జనసేన కలిపి పోటీ చేసినా కానీ వైఎస్ఆర్సిపి ఆల్మోస్ట్ 40,000 నుంచి 45,000 మెజారిటీతో వైఎస్ఆర్సిపి అభ్యర్థి గెలుపొందుతున్నారు. సో ఇక్కడ మనం ఓవరాల్ గా చిత్తూరు డిస్టిక్ అనాలిసిస్ చేస్తే ఇక్కడ ఇండివిజువల్ గా పోటీ చేసిన కలిపి పోటీ చేసిన వైఎస్ఆర్సిపి అబ్సల్యూట్ గా 6 సీట్స్ అంటే 6 సీట్లు అయితే గెలుపొందే అవకాశాలు భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి, బట్ టీడీపీకి మాత్రము 1 సీటు గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి ఎనాలిసిస్లు మొత్తం మిగతా ప్రీవియస్ అయితే ఒక 4 జిల్లాలకు చేశాను, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, నెల్లూరుకు చేశాను, దీంతో చిత్తూరు అవుతుంది. ఇంకా రాబోయే టైంలో మిగతా అన్ని జిల్లాలది కూడా నేను కవర్ చేస్తూ వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను. ఇది ఏ పార్టీకి కానీ దేనికి సంబంధించి అయితే కాదు, నాకు ఒక్క పార్టీ నుంచి కూడా డబ్బులు ఏం రావట్లేదు. This is Mee Prabhu analysis. Mee Prabhu is signing off. Thank you.